ఉమ్మడి జిల్లా తలకొండపల్లి వెల్జాల్ గ్రామంలో రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సీఎల్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో రైతు వేదిక వద్ద కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం వ్యాసరచన, ఉపన్యాస, ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మండలంలో 197 కోట్ల రైతు బంధు ద్వారా రైతులకు పెట్టుబడి సహకారం అందజేయడం జరిగిందని తెలిపారు. దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా బంగారు తెలంగాణ భాగస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ మాజీపూర్ రెహమాన్, ఏవో రాజు, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, హెచ్ఎం జగదీశ్వర్, నాయకులు మాయదిపల్లి సర్పంచ్ హైమావతి రామస్వామి, మండల పార్టీ అధికార ప్రతినిధి ప్రహ్లాద్ గౌడ్, వార్డు సభ్యుడు శ్రీరామ్, ఎస్ఎంసీ చైర్మన్ కృష్ణయ్య, రైతులు, పాఠశాల ఉపాధ్యాయులు, మహిళలు, విద్యార్థులు, యువకులు తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే మరి విద్యార్థినులకు, తర్వాత గ్రామంలో ఉన్న మహిళలకు కూడా అందరికీ రైతు బంధు పేరు మీద మరి ముగ్గుల పోటీ కూడా నిర్వహించడం జరిగింది స్కూల్లో. మరి వీరందరికీ కూడా ఈరోజు ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లు అందరు రావడం జరిగింది. రైతులు ముఖ్యంగా రైతు కమిటీ కన్వీనర్, రైతు కోఆర్డినేటర్లు, ఏవో అగ్రికల్చర్ వ్యవసాయ అధికారి అందరు రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున వెల్జాల్ గ్రామంలో నిర్వహించడం జరిగింది. మరి ఇందులో వచ్చిన 18 మందికి ఫస్ట్, సెకండ్, థర్డ్ వివిధ విభాగాల్లో వచ్చిన అందరూ కూడా మరి ప్రైజు ఇవ్వడం జరిగింది, బహుమతి ప్రదానం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రైతు బంధు పథకం గురించి తెలిసే మరి కేసీఆర్ ప్రపంచంలోనే నెంబర్ 1గా ఏ రాష్ట్ర